నేనైతే ఇక్కడ వెజ్ పలావ్ చేశాను. మటన్ కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ అలాగే గ్రేవీ కూడా చాలా థిక్గా ఉంటుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట, సూపర్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభిహ వ్లాగ్స్. నేను మీ సభిహ. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనము ఒక హాఫ్ కేజీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసుకుందాము. దానికోసం నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసేసుకున్నాను. మటన్ అంతా కూడా ఒక 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా వాటర్లో అయితే కడిగేస్తాను నేను చక్కగా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఇంకొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే లాస్ట్లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేనైతే ధనియా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేనైతే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను. మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరైతే కారం యాడ్ చేసేసుకోండి. నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి కారం కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేనైతే కొంచెం పెరుగు వేసుకున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. పెరుగు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టించేంత వరకు కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడే మనకు ముక్క అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. ఇక్కడ నేనైతే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని ఈ విధంగా అనేది కట్ చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఈ ఆయిల్ హీట్ అయిపోయాక ఇప్పుడు నేను కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. లైక్ ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. లేకపోతే మన కర్రీలో అనేది ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ చక్కగా. చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులో సగం పై వరకే ఆనియన్స్ అయితే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. సగం ఆనియన్స్ అన్నీ కూడా సైడ్కి పెట్టేశాక ఇప్పుడు ఇందులో నేను 2 ఇలాచి అలాగే చెక్క లొంగ 2 అయితే ఇందులో వేసేసుకొని చక్కగా ఇందులోనే ఫ్రై చేసేసుకోండి. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆయిల్లోనే. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా కలిపి అలాగే ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు నేను పక్కన ఇందాక మటన్ కలిపి పెట్టేసుకున్నాను కదా, ఆటోమేటిక్గానే వాటర్ అనేది యాడ్ అయింది. ఎందుకంటే మనం పెరిగేసాం కాబట్టి వాటర్ అనేది ఆటోమేటిక్గానే యాడ్ అవుతుంది. ఇందాకలా మనం కలిపి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న హాఫ్ ఆనియన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ఆనియన్స్ అలాగే ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు ఒక టమాటా అనేది ముక్కలు కట్ చేసేసుకొని ఇలా మిక్సీలో అయితే స్మాష్గా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనము కుక్కర్కి విజిల్ అలాగే రబ్బర్ తీసేసి మూత పెట్టేశాక ఒక 2 మినిట్స్ వరకు పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి అలాగే పచ్చిమిర్చి ఒక 3 ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా మటన్లో ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేసింది. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాయి ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకోండి. ఇందులో అయితే నేను కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మటన్ మసాలా అయినా సరే ఇందులో వేసుకోవచ్చు. వేసుకున్నాక మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేశాక మూత తీసి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా చాలా థిక్గా అయితే వచ్చింది గ్రేవీ అంతా కూడా. ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా మిక్స్ చేశాక ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అలాగే మటన్ కొంచెం లేతగా అయితే కొంచెం
తక్కువ టైంలోనే బాయిల్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచేసుకోండి. తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇక్కడ చూసారు కదా, మటన్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకా గ్రేవీ అనేది కొంచెం పల్చగానే ఉంది. ఒకవేళ మీకు బాగా థిక్గా కావాలనుకుంటే నార్మల్గా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. అప్పుడే గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడి చాలా థిక్గా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే మీరు ఇందులో సాల్ట్ అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా, బాగా స్పైసీగా, అలాగే సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ కర్రీ వైట్ రైస్లోకి, రోటీలోకి, అలాగే బిర్యానీ, పలావ్ ఇలాంటి వాటిలో చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.